కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించింది. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు ఉపాధి చట్టానికి కానీ రైతాంగానికి కానీ తీవ్ర అన్యాయానికి నిరాశ కలిగేసింది. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 సంవత్సరాల కాలంలో విభజన హామీలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు కానీ మూడు రాజధానులకు సంబంధించిన విషయాల్లో కానీ అదేవిధంగా రాజధానికి సంబంధించి నిర్మాణానికి సహకరించకపోవడం, అదేవిధంగా విద్య వైద్యం తదితర అన్ని రంగాలకు బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం జరిగింది. అదే ప్రత్యేక హోదా విషయంలో కూడా రాష్ట్రం తీవ్ర అన్యాయాన్ని గురిచేసింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాల కాలంలో మతం పేరుతో కులం పేరుతో రాజకీయ పాపం గడపడానికి మరి కులాల మధ్య రాష్ట్రాల మధ్య అనైక్యతను సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పరభద్ర డ్యాం వల్ల రాయలసీమ కరువు ప్రాంతంగా ఏర్పడిపోతుంది. దాదాపు మనకు రావాల్సిన ఇలవనుల శాఖ మరి ఈరోజు నిర్లక్ష్యంగా ప్రదర్శించుకుని రాష్ట్రానికి సంబంధించి 29 టీఎంసీలు మనకు రావాల్సిన వార్త కూడా రాకపోగా ఈరోజు కేసుకెనాలు తెలుగంగా ఎడారిగా మారే పరిస్థితి ఉంది. మరి రాబో కాలంలో వర్షాలు తీవ్రంగా తక్కువ పడే అవకాశం ఏర్పడినాయి. ఇప్పటికే రాయలసీమ కొలు ప్రాంతంగా ఉంది. మరి ఈ డ్యామ్ నిర్మాణం చేపడితే భవిష్యత్తులో కేసుకెనాలు తెలుగంగకు నీరు రాక రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దానం చేస్తున్నాం. మరి ఈ 8 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం యొక్క విధానాలను నిరసిస్తూ అప్పరభద్ర డ్యాం నిర్మాణ పనులు వెంటనే ఆపాలి, నిలుగంగ కేసుకెనాలు తదితర రైతాంగానికి నీరు రాకపోతే ఇక్కడ ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ భద్రా డ్యాం నిర్మాణ పనులు వెంటనే ఆపాలి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలి, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి, అదేవిధంగా విద్య వైద్యానికి నిధులు కేటాయించాలని, విద్యకు నిధులు కేటాయించాలని, ప్రత్యేక హోదాకు నిధులు కేటాయించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మోడీ ప్రభుత్వం వెనుకబడింది. మోడీ ప్రభుత్వం ఏపీ మీద దయా దాక్షిణ్యం చూపలేదు. ఈ కారణంతోనే ఈ యొక్క మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు డేవిడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.